నమస్తే వైఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో ప్రారంభమైన కేంద్ర కరువు బృందం పర్యటన అన్ని అంశాలు పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇస్తామన్న సభ్యులు ఐదేళ్ల పాటు ఏమీ చేయకుండా ఇప్పుడు అధికారం కోసం మళ్ళీ జనంలోకి టీడీపీ నాయకులు వస్తున్నారన్న ఎమ్మెల్యే అనంత సీఎం జగన్ వై నాట్ 175 కోసం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టిన ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టిపోగు బసవరాజు అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం తన పర్యటనను ప్రారంభించింది. ఇవాల్టి నుంచి అనంతపురం జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో ఈ బృందం పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ నేతృత్వంలో 10 మంది సభ్యులు ఈ బృందంలో ఉన్నారు. తొలి రోజు జిల్లా కలెక్టరేట్లో కరువు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. కరువుకు సంబంధించిన చిత్రాలను వారు తెలికించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరువు పరిస్థితులను కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ గౌతమి వివరించారు. నేటి నుంచి రాప్తాడు కళ్యాణదుర్గం గుంతకల్లు నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ అంబేద్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని వీటి పరిశీలన కోసమే పర్యటిస్తున్నట్లు తెలిపారు. కరువు నివారణకు 659 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర వ్యాప్తంగా 103 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లాల పర్యటన అనంతరం ఈ నెల 17వ తేదీన సిఎస్ వద్ద సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. 2023-24 సౌత్ వెస్ట్ మాన్సూన్ సంబంధించి రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులకు సంబంధించి వివిధ జిల్లాల కలెక్టర్స్ నుండి వచ్చిన ప్రపోజల్స్ ని బేస్ చేసుకుని రాష్ట్ర స్థాయిలో 7 జిల్లాలలో 103 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము వెంటనే అది కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని పరిశీలించి అప్రూవల్ చేసి కేంద్రం యొక్క సాయం అందించడం కోసం కేంద్రం నుండి ఒక కమిటీని పంకజ్ యాదవ్ గారు ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిని టీమ్ లీడర్గా ఒక 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఈ రోజుల్లో 3 రోజులు ఈ 7 జిల్లాలు ఏదైతే కరువు జిల్లాలుగా ప్రకటించడం, 7 జిల్లాలను ఈ 3 రోజులు విస్తృతంగా పర్యటించి మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి మనం ప్రతిపాదనలు పంపించామో మేము దాదాపుగా 659 కోట్లకు మేము ప్రతిపాదనలు పంపించాము. మేము ఇవ్వడం జరిగింది కరువు నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం సాయం గురించి. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో వారు పరిశీలించి దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఆదేశాలు చేయడానికి వారు ప్రతిపాదనలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ అనంతపురంలో రాష్ట్ర స్థాయికి సంబంధించి 7 జిల్లాల్లో 103 మండలాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో వారికి వివరించడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ జిల్లా పరిస్థితిని వివరించడం జరిగింది. మధ్యాహ్నం నుండి ఈ 10 మంది సభ్యులతో ముందు ఈరోజు అనంతపురం జిల్లా, రేపు కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య అండ్ చిత్తూరు, మిగతా జిల్లాల్లో కూడా కేంద్ర పరిశీలించి 15వ తారీఖున విజయవాడలో చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వీళ్ళు పరిశీలించిన అంశాన్ని ఏ విధంగా ఉందనేది అనే విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి తెలియజేస్తారు. తర్వాత వాళ్ళు కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టర్లో ఎంత లాస్ అయింది, వారికి మనం ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏ విధంగా ఆదుకోవాలి, అంటే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఏది విధంగా ఉన్నాయన్న దాని గురించి కూడా రూరల్ వాటర్ వర్క్స్, అర్బన్ వాటర్ వర్క్స్ సంబంధించి 7 సెక్టార్స్ సంబంధించి మేము ప్రతిపాదనలు పంపించడం జరిగింది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో ఏమి చేయకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ జనంలోకి వచ్చి మాయ మాటలు చెబుతున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని 62వ సచివాలయం పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి బోర్డులతో పాటు వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉందని, ఆ సమయంలో అనంతపురంలో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని తెలిసి అందరూ బయటకు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలు 5 ఏళ్లు అధికారం ఇస్తే అప్పటి నాయకులు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. పేదలకు మంచి జరుగుతుంటే తమ అనుకూల మీడియా, ఎల్లో నాయకులు నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు అధికారం చెలాయించిన నాయకులు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారని, అలాంటి నాయకులను వాళ్ళ అధికారంలో ఉండి ఏం చేశారో ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు.
టీడీపీ పాలనకు వైసీపీ పాలనకు మధ్య తేడాను గమనించి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. వాస్తవంగా ఇంకా రాబోయే 80 90 రోజులు మాత్రమే గడువు ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మరొక మారు మన జగన్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరమో ఆవశ్యకతను గురించి చెప్పడానికే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది చెప్పాలని చెప్పి 4.5 సంవత్సరాలు భయపడింది. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మీ అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా కూడా మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి వైఎస్ రాజశేఖర్ గారి యొక్క పరిపాలన వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతోనే పెద్ద ఎత్తున కూడా మీరు గెలిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా 2250 నుంచి సంవత్సరం కూడా 250 పెంచుకుంటూ పోయి ఇప్పటికీ నెల అనుకున్నారు 2750 రూపాయలు కూడా ఇప్పటి వరకు కూడా వచ్చి ఇవి ఎందుకు తెలుసా? ఈ ఒక్కటే ఈరోజు ఈ రాష్ట్రంలో 66 లక్షల మందికి ఈ ఒక్క సచివాలయ పరిధినే మళ్ళీ ఇవి వార్డు అంత కాదు ఈ సచివాలయ పరిధిలోనే 2,57,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీకి 3వ తేదీ మీకు అందించడం జరిగింది. అలాగే నా అక్క చెల్లెలు అందరూ కూడా ఉన్నారు. మా వాళ్ళంతా కూడా ఇప్పుడే చెప్పారు భాస్కర్ రెడ్డి యొక్క మహిళలకు ఎంత ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మీకు చెప్పారు మీరు ఎవరు కానీ డాక్టర్ల సంఘాలు ఎవరు కానీ అప్పు కట్టద్దండి బ్యాంకులకు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతా కూడా కట్టాలని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నమ్మారు వేశారు. 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వం వచ్చే సంవత్సరం కడతారు అని చెప్పేసి వడ్డీకి వడ్డీ కూడా అయిపోయి బ్యాంకుల్లో కూడా కొన్ని డిఫాల్ట్ అయితే మీరే కూడా చక్కెర వడ్డీతో కూడా ఎలా కట్టుకున్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా మీరే కూడా చూశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను ఉన్నాను మీరు కట్టుకోండి సక్రమంగా. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఏప్రిల్ 30 తేదీకి మీ అప్పులు ఎన్ని ఉంటే 4 విడతలకు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మీవన్నీ కూడా దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో అప్పులుంటే ఇప్పటికే మీ అందరికి కూడా 19,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన విషయాన్ని మీ దృష్టికి మరొక మారు కూడా మీ జ్ఞప్తి చేసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బ్యాంకులో ఒకప్పుడు పావులా వడ్డీ ఉండేదాన్ని రాజశేఖర్ గారు ఇచ్చే పావులా వడ్డీని కూడా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ 0 వడ్డీ కూడా కట్టాలని చెప్పి కట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 0 వడ్డీ లేని రుణాలు కూడా మీకు సక్రమంగా కడితే ఆ 0 వడ్డీ కూడా ఎనికి తిరిగి ఎలా ఇస్తున్నారో కూడా నేను మళ్ళా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు గత సంవత్సరమే ఇక్కడ కూడా వరదలు కూడా ఎప్పుడు రాని కూడా ఇక్కడ వరదలు వస్తాయి. ఎలా కూడా ఆ సచివాలయ సిబ్బంది కానీ ముఖ్యంగా కూడా వాలంటీర్లు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కానీ కోవిడ్ సమయంలో కానీ వరద సమయంలో కూడా ఎలా కూడా మేమున్నా మీకు తోడుగా అని చెప్పేసి ఎలా ధైర్యం ఇచ్చారో మీ అందరు కూడా ఉదురికి నెప్తి చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టిపోగు బసవరాజు చేపట్టిన పాదయాత్ర అనంతపురం జిల్లాకు చేరుకుంది. గత నెల 17న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇవాళ జిల్లాకు చేరుకుంది. దీంతో జిల్లాలోని వైసీపీ నాయకులంతా ఆయనకు సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తన పాదయాత్రలో పాల్గొన్న జిల్లా నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ 175 స్థానాలు గెలవాలన్న లక్ష్యంతోనే తాను ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆ వర్గం ఏ వర్గం అనే తేడా లేకుండా అందరికీ సీఎం జగన్ మేలు చేశారన్నారు. ఎస్సీలకు సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదన్నారు. అందుకే ఆయన్ని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మంది ప్రజానీకానికి ముందుగా నమస్కారం. నా పేరు కట్టిపోగు బసవరావు. రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడిని. అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 175 170 స్థానాలు మనం గెలవాలి, ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేసాం, మంచి చేసాం కాబట్టి ఆదరించండి. అనేక సందర్భాల్లో వారు గెలవాలని చెప్పేసి సూచించిన సందర్భాలు అనేక ఉన్నాయి. నేను వారి ఆకాంక్ష నెరవేరాలని, వారి కోరిక నెరవేరాలని, 170 స్థానాలు వైసీపీ జెండా రెపరెపలాడాలని నేను బలంగా తీర్మానం చేసుకుని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయడం మొదలుపెట్టడం జరిగింది. గత నెల 17న నవంబర్ 17న నేను ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేశాను. అందులో భాగంగా ఈరోజు రాత్రి అనంతపురం పట్టణం రావడం జరిగింది. ఇక్కడ లోకల్ లేడీస్ డిప్యూటీ మేయర్ గారు, జోనల్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు, మహిళా నాయకురాలు అనేకులు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిని కలవడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం?
ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బలపరచాలి, ఎందుకు 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మనం నమ్ముకునేటువంటి నినాదాలు అనేకమైన వచ్చినాయి కాబట్టి చెప్ తెలుసుకున్నా, 100 రూపాయలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. ఎందుకంటే కరోనా కష్టకాలంలో ప్రజల యొక్క ప్రాణాలు ఏ విధంగా కాపాడింది, ప్రజలకు ఏ విధంగా వైద్యం అందించింది, ప్రజలకు వైద్యం తగ్గిన తర్వాత ఏ విధంగా వారికి మందుల కోసం, తినుబండారాల కోసం, పండ్లు పలహారాల కోసం ఒక ప్రేమతోటి ఆయన పేషెంట్స్కి డబ్బులు ఇచ్చి పంపించిన విధానం చూస్తే చాలా గొప్ప విషయం. మంచి సేవ చేశాడు, 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన ప్రాణాలు కాపాడు కాబట్టి కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ బలపరచుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. అందుకోసమే ఈ రాష్ట్రానికి జగన్ గారు అవసరం. ఇది ఒక్కటే కాదు, పేదవాళ్ళకి మర్చి విస్మరించకుండా ఆదాయం లేకపోయినా, బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా, అప్పులు పాలైనా కూడా, ఈ రాష్ట్రం విడిపోయినా కూడాను జగన్మోహన్ ఎక్కడ కూడా మాట తప్పకుండా, మడం తిప్పకుండా ప్రతి ఒక్క పేద కుటుంబానికి అనేక సంక్షేమ ఫలాలు, అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. తప్పకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలి. ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ముస్లిం మైనార్టీస్ లేదు, సాధికారత విషయంలో, సమన్యాయం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తీరు ప్రశంసనీయం. మహిళలకు ఈరోజు ఇస్తున్న గౌరవం కావచ్చు, మర్యాద కావచ్చు, నా అక్కలు నా చెల్లెమ్మలు మీరు పొలం పని చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఆపరేషన్లు చేయించుకున్నారు, గర్భసంచి కూడా తీసేసుకున్న కొంతమంది మహిళలు ఉన్నారు. మీరు పంట పొలాల్లో పని చేస్తుంటే నాకు కళ్ళు నీళ్లు తక్కువ అయిపోయిన చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుణం తెచ్చుకుంటా అని చెప్పేసి భావించి ఇవాళ ప్రతి ఒక్క పేద మహిళకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు, ప్రేమగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకలేని విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని నమ్మొద్దు, పవన్ కళ్యాణ్ ఎవరిని నమ్మొద్దు, మోసగాళ్ళు, మోసం చేయడానికే వీళ్ళు వచ్చారు ఈ రాష్ట్రంలోకి. దయచేసి గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి 175 స్థానాలు గెలిపించి వారు కానుక ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఇదే రోజు బులెటిన్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.